గుర్తొస్తుంది, గుర్తు ఇంకా రాలేదు. చెప్తాం గుర్తు రాగానే మళ్ళీ చెప్తాం, గుర్తు రాగానే మళ్ళీ చెప్తాము. ఇప్పుడు మాకు రైతులకి ఏం మేలు చేస్తారు? రైతులకు ఇప్పటి వరకు మీరు మెయిన్ ప్రాబ్లం ఇక్కడ నీళ్ళ సమస్య ఉంది. నీళ్ళ సమస్య గ్రౌండ్ లెవెల్లో 1000 అడుగులు 1500 అడుగులు బోర్లు వేస్తే కూడా రావడం లేదు. దీనికి అంతటికి కారణము మనము కరువు ప్రాంతం అని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది, కానీ మన ప్రాంతం కరువు ప్రాంతం కాదు. ఇప్పుడు 2000 ముందు 15-20 సంవత్సరాలకు ముందు వానలు పడ్డాయి, చెరువుల్లోకి నీళ్ళు వస్తున్నాయి, రైతులకు పంటలు పండుతున్నాయి. చెరువుల కింద లేని భూముల్లో కూడా బోర్లు వేసుకుంటే 100-200 అడుగులు వేస్తే నీళ్ళు వచ్చేవి. ఏమన్నా అవునా కదా? కానీ ఈ రోజు కూడా వర్షాలు పడుతున్నాయి, కానీ చెరువుల్లోకి నీళ్ళు వస్తున్నాయా? బోర్లు 1000 అడుగులు 1500 అడుగులు వేస్తే అన్నా గ్యారంటీ ఉందా? లేదు. కారణం ఏమంటే ఇది ప్రకృతి తప్పిదం కాదు, గవర్నమెంట్ చేసిన తప్పిదాలు. ఎప్పుడైతే రాయలసీమ ప్రాంతంలో చెక్ డ్యాంలు వాటర్ షెడ్ స్కీమ్ వచ్చాయో, చెరువులు పూర్తిగా నీళ్లు పోనీయకుండా ఎక్కడికక్కడ కట్ చేసేసి ఈ ఛానల్స్ అన్ని కట్ చేసేసి ఇవి కేవలం కాంట్రాక్టర్ల కోసం చేసిన పనులు, వాటి వల్ల ఏ ఒక్క రైతుకి ఉపయోగం లేదు. చెక్ డ్యాంల వల్ల, వాటర్ షెడ్ల వల్ల చెప్పిందంతా బాగానే ఉంది. నిన్న 500 తోలితో ఫుల్ 5 ఇంచులు నీళ్లు పడిపోయి ఒక్క చోట 100 బోర్లకు ఒక చోట వస్తే ఒక రైతు బాగుపడితే చాలా. మీ ఉద్దేశము, మీ ఉద్దేశము ఒక్క రైతు బాగుపడితే చాలా? 1500 తోలితో కూడా నీళ్ళు రాత కాదు, రాత కాదు. ఇవన్నీ గవర్నమెంట్ తప్పిదాలు కూడా ఉన్నాయి. మారిచ్చేసే వాళ్ళని నమ్ముతున్నారు కాబట్టి ఈ రోజు పుంగనూరులో నేర్చుకున్నారులో 20-30 సంవత్సరాల నుండి ఎలా పరిస్థితుందో. ఎర్రి కాలము, మా కాలం ఎర్రి కాలం, పెద్దోళ్ళు చెప్పినట్లే వెళ్ళిపోతా ఉంటమే. ఇప్పుడు పిల్లలు అదే చేస్తున్నారు. ఇప్పుడు కూడా 10 సంవత్సరాల నుండి ఉన్న నాయకులు, అంతకు ముందు ఉన్న నాయకులు ఏం చేశారు గ్రామాలకి? మరి మీరు నిలదీయలేదా? ఎందుకు ఓట్లేశారు మీరు? అదే మేము ఎర్రి వాళ్ళు కాబట్టి ఆ కాలం జరిపి ఇప్పుడు కాలం మారాలి. అదే నాను నేను చెప్తున్నది కూడా, అదే నేను చెప్తున్నది కూడా మారమనే చెప్తున్నది. ఇప్పుడు మన వెనకంటే వచ్చి ముందు వస్తారు, పెట్టే కొద్ది తింటా ఉంటారు. మేము నీతి నిజేతగా వాళ్ళు ఉప్పు పులిచి ఇచ్చినారని ధర్మంగా మేము నీతిగా పోయినాము. అది నీతి నాయకులకు లేదు కదా? లేదు, నేను పబ్లిక్ చెప్తున్నాను కదా. నాయకులు ఉండింటే ఈ రోజు ఈ పరిస్థితి ఎలా ఉందా? పల్లెలు ఈ పరిస్థితి ఉందా? ఇది మెయిన్ రోడ్డు, మెయిన్ రోడ్డు ఈ మాదిరి ఉండదు మా బజార్ లో. అదే నా నేను చెప్తున్నది. ఇప్పుడు మీ సిటీలో ఎట్లున్నారు? మేము ఎట్లుండము? మాకు మరి మీరు ఎందుకు నిలదీయలేదు? నాయకులు వ్యామారిచ్చే రకాలు వ్యామారి. అది ఆలోచించుకోండి, అది ఆలోచించుకుంటే చాలు. ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు మేల్కొంటే చాలు. అదే మేల్కోవాలా? మేల్కొనే మేము వాళ్ళు చేసిన పని మేము చేయాలి తప్పకుండా. అదే చేయమని నేను చెప్తున్నాను.